వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో జనరల్ సైన్స్ ఫిజిక్స్లోని కాంతి గురించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే అతి ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం క్వశ్చన్ నంబర్ వన్ కాంతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూటన్ సిద్ధాంతం ప్రకారం కాంతి కణాల రూపంలో ప్రయాణిస్తుంది కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఫోటోమెట్రీ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హైగెన్స్ తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి తరంగ రూపంలో ప్రయాణిస్తుంది కాంతి తరంగ రూపంలో ప్రయాణించడానికి ఈథర్ అనే యానకం అవసరమని హైగెన్స్ వివరించాడు నెక్స్ట్ క్వశ్చన్ తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి అవసరమైన యానకం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈథర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి ఫోటాన్ లేదా క్వాంటా రూపంలో ప్రయాణిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్టును నిరూపించడం కోసం ఏ సిద్ధాంతాన్ని ఉపయోగించాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్వాంటమ్ సిద్ధాంతం సివి రామన్కు పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి మరియు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న పురస్కారం లభించాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్టును ప్రయోగాత్మకంగా నిరూపించాడు కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిను జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం నెక్స్ట్ క్వశ్చన్ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మ్యాక్స్వెల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్యార్సెక్ పార్సెక్ లేదా పారలాస్టిక్ సెకండ్ అనేది దూరానికి అతిపెద్ద ప్రమాణం దీని విలువ మూడు పాయింట్ రెండు ఆరు కాంతి సంవత్సరాలకు సమానం దూరానికి అతి చిన్న ప్రమాణం వచ్చేసి ఫెర్మీ వన్ ఫెర్మీ ఈజ్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్స్ కాంతి సంవత్సరం అంటే ఏమిటో తెలుసుకుందాం కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు కాంతి సంవత్సరం విలువ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ లేదా నైన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ మీటర్స్ సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఖగోళ ప్రమాణం లేదా ఆస్ట్రోనామికల్ యూనిట్ అని అంటారు దీని విలువ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ నైన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ లెవెన్ మీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ కాంతి అభివాహం అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక సెకను కాలంలో విడుదలయ్యే కాంతి శక్తి కాంతి జనకం నుండి ఒక సెకను కాలంలో ఉద్గారమయ్యే కాంతి శక్తిని కాంతి అభివాహం అంటారు కాంతి అవివాహానికి ప్రమాణం ల్యూమెన్ లేదా ఎర్గ్ పర్ సెకన్ ఎగ్జామ్స్లో కాంతి అవివాహానికి ప్రమాణం ఏది అని అడిగే అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కాంతి యొక్క ఏ ధర్మం వల్ల జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వక్రీభవనం వక్రీభవనం అంటే కాంతి కిరణాలు ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించినప్పుడు విభజన తలం వద్ద వంగి ప్రయాణిస్తాయి దీన్నే వక్రీభవనం అంటారు వక్రీభవనం అనువర్తనాలు తెలుసుకుందాం మొదటిది నీటిలో ముంచిన కర్ర వంగినట్లు కనిపిస్తుంది రెండవది నీటిలో వేసిన నాణ్యం దాని అసలు పరిమాణం కంటే పెద్దగా మరియు తక్కువ లోతులో ఉన్నట్లు కనిపిస్తుంది మూడవది రాత్రిపూట నక్షత్రాలు మినుకు మినుకుమని మెరుస్తాయి ఎగ్జామ్స్లో ఒక అనువర్తనం ఇచ్చి ఇది దేనివల్ల జరుగుతుంది అని అడగవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వక్రీభవన గుణకం విలువ దేనిలో ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వజ్రం వక్రీభవన గుణకానికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు నెక్స్ట్ క్వశ్చన్ కాంతి యొక్క ఏ ధర్మం వల్ల నీటిపై నూనె చల్లినప్పుడు భిన్న రంగులు కనిపిస్తాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వ్యతీకరణం సబ్బు బుడగలో లేదా నురగలో అనేక రంగులు ఏర్పడడానికి కారణం వ్యతీకరణం నెక్స్ట్ క్వశ్చన్ కాంతి ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచుల వెంబడి వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వివర్తనం సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మూడవ పొర కరోనా కనిపించడానికి కారణం కాంతి వివర్తనం కాంతి వ్యతీకరణాన్ని థామస్ యంగ్ కాంతి వివర్తనాన్ని గ్రిమాల్డీ అనే శాస్త్రవేత్తలు కనిపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ వజ్రం కాంతివంతంగా మెరవడానికి కారణం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంపూర్ణాంతర పరావర్తనం కాంతి కిరణాలు ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందడాన్ని కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆప్టికల్ ఫైబర్ దేని ఆధారంగా పనిచేస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంపూర్ణాంతర పరావర్తనం సంపూర్ణాంతర పరావర్తనం అనువర్తనాలు చూద్దాం ఒకటి వజ్రం మెరవడం రెండు ఎండమావులు ఏర్పడడం మూడు ఆప్టికల్ ఫైబర్ నాలుగు వైద్య రంగంలో లాప్రోస్కోపీ మరియు ఎండోస్కోపీలు సంపూర్ణాంతర పరావర్తనం ఆధారంగా పనిచేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ అతినీల లోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రిట్టర్ అతి నీలలోహిత కిరణాలను చూడగలిగే జీవులు తేనెటీగలు మానవునిపై అతి నీలలోహిత కిరణాలు పడినప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి తరంగాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అతినీలలోహిత కాంతి అతి లోహిత కిరణాల అనువర్తనాలు ఒకటి వేలిముద్రలను గుర్తించడం రెండు పాలలో మరియు నీటిలో హానికర బ్యాక్టీరియాను చంపడానికి మూడు కుల్లిన కోడిగుడ్లను గుర్తించడానికి నాలుగు అసలైన కరెన్సీ నోట్లను గుర్తించడానికి అతినీల లోహిత కిరణాలను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ గాజుతో తయారు చేసిన పట్టకాలను ఉపయోగించి అతి లోహిత కిరణాలను కనుక్కోవచ్చు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్వాడ్ నెక్స్ట్ క్వశ్చన్ టీవీ రిమోట్లో ఉపయోగించే తరంగాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పరారుణ కిరణాలు నెక్స్ట్ క్వశ్చన్ వాహనాలలో డ్రైవర్లకు ప్రక్కగా అమర్చే దర్పణం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కుంభాకార దర్పణం కుంభాకార కటకాల్ని వాహనాల సైడ్ మిర్రర్స్లో ఉపయోగిస్తారు పుటాకార కటకాల్ని ఈఎన్టీ డాక్టర్లు చెవి ముక్కు గొంతును పరిశీలించడానికి వాహనాల హెడ్లైట్స్ మరియు టార్చ్ లైట్స్లలో పుటాకార కటకాలను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ అసమదృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్థూపాకార దర్పణం హ్రస్వ దృష్టి అంటే దీన్నే మయోపియా లేదా షార్ట్ సైట్ అంటారు దీన్ని పుటాకార కటకాన్ని ఉపయోగించి నివారించవచ్చు దూరదృష్టిని కుంభాకార కటకాన్ని ఉపయోగించి నివారించవచ్చు అసమ దృష్టిని స్థూపాకార కటకాన్ని ఉపయోగించి చత్వారాన్ని ద్వినాభి కటకాన్ని ఉపయోగించి నివారిస్తారు నాభీయ సామర్థ్యం కొలవడానికి ఉపయోగించే ప్రమాణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డయాప్టర్ నెక్స్ట్ క్వశ్చన్ కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్యాండెలా నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ వక్రీభవనం కాంతి విశ్లేషణం సంపూర్ణాంతర పరావర్తనం ఈ మూడు కూడా ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణమవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి కారణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాంతి రుజువర్తనం నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టు కాలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎనిమిది నిమిషాలు